ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నరసాపురం బహిరంగ సభలో ముస్లిం మహిళలను బుర్ఖా తొలగించి సభకు అనుమతించడాన్ని నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో జగన్ హఠావో బుర్ఖా బచావో నినాదంతో ముస్లింలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వం ముస్లింలను ఏ విధమైన అభివృద్ధి చెయ్యకపోగా ముస్లిం మహిళలను వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ మీరాన్ షరీఫ్ ఆధ్వర్యంలో అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హీమాన్ శుక్లాను కలిసి నరసాపురంలో జరిగిన సీఎం సభకు ముస్లిం మహిళలను అడ్డుకుని వారి బుర్ఖాలను తీయించి సభ ప్రాంగణంలోకి అనుమతించడంపై తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి సయ్యద్ మౌలానా, మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇబ్రహీం, మహిళా నాయకురాలు షేక్ అలీజానీ, ఎంఎస్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల నవంబర్ 21వ తేదీ నర్సాపూర్లో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు వచ్చిన ముస్లిం మహిళల పట్ల అక్కడి అధికారులు బుర్ఖాలు తొలగించాలని చర్యలకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. అలాగే అక్కడి ఏఐతే అధికారులు ముస్లిం మైనార్టీలపై అవహేళన రహిత్యంగా బాధ్యత రహిత్యంగా బుర్ఖాలు తీసేవని చెప్పేసి చెప్పడం ఏమని చర్యగా భావిస్తూ ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినత పత్రం అందించడం జరిగింది. మొన్న 21వ తారీఖున నర్సాపురంలో జరిగిన మహాసభలో ముస్లిం మహిళలను కించపరిచినట్టుగా అధికారులు ప్రవర్తించారు. వారికి అభిమానమైనటువంటి గురకాని తీసి లోపలికి వెళ్ళమంటాం ఎంతవరకు ఉన్నాయమని చెప్పి మా ముస్లింల తరపున మేము పూర్తిగా ఆ విషయానికి ఖండిస్తున్నాం. ఎందుకంటే వారికి ఆత్మాభిమానం ఉన్నదాన్ని తీసి పక్కన పెట్టి లోపలికి వెళ్ళమంటాం ఎంతవరకు న్యాయం, గతంలో కూడా ఇటువంటి జరిగినాయి. ఏ బహిరంగ సభకైనా ముస్లిం మహిళలు వచ్చినప్పుడు అటువంటిది మళ్ళీ రిపీట్ కాకుండా ఈ చర్య తీసుకుని అక్కడ ఎవరైతే అధికారులు ముస్లిం మహిళలను అవమానించారో, గురకాలు తీయమని లోపలికి వెళ్ళమన్నారో వారి మీద పూర్తిగా చర్య తీసుకోవాలని ముస్లిం మైనార్టీల తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాక వచ్చినాం, వినతి పత్రం ఇచ్చినాం. మళ్ళీ ఎటువంటి ఏ పరిస్థితుల్లోని జరగకుండా వాళ్ళ ఆత్మాభిమానాలని గౌరవంగా దెబ్బతీయకుండా ఉండాలని చెప్పి ఈ అధికారులందరూ కూడా మరొకసారి దాని గురించి ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకోవాలని చెప్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.